ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఓపెనింగ్ నుంచి కూడా దాదాపుగా నష్టాలే కొనసాగుతున్నాయి. లో పాయింట్ ఆఫ్ ది డే నుంచి కొద్దిగా కోలుకున్నాయి. నిఫ్టీ ప్రస్తుతం 38 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ కూడా 116 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. ప్రత్యేకించి మిడ్ క్యాప్స్ చాలా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సమ్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్ లాంటివి 5-ఇయర్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది ఎస్ బ్యాంక్. సో ఎస్ బ్యాంక్ రిజల్ట్ నిన్న మార్కెట్స్ను డిసప్పాయింట్ చేసిన సంగతి తెలిసిందే. అఫ్ కోర్స్ నెగిటివ్గా వస్తుందని ఊహించారు అందరూ కూడా రిజల్ట్. బట్ 2 రోజుల ముందు పిఈ ఇన్వెస్టర్స్ వస్తున్నారని ఆ వార్తలతో కొంత పెరిగింది. అక్కడ నుంచి మళ్ళీ రిజల్ట్ తర్వాత ఇవాళ క్షీణించడం చూస్తున్నాం. అసెట్ క్వాలిటీ కన్సర్న్స్ కావచ్చు, క్యాపిటల్ రైజింగ్ ప్లాన్స్, లోవెస్ట్ ఎవర్ లోన్ గ్రోత్, అలాగే కాసా డిపాజిట్స్లో బలహీనత, వీక్ కాసా డిపాజిట్స్ పరిస్థితి, ఇవన్నీ ఎస్ బ్యాంక్కి నో చెప్పింది మార్కెట్ ఈరోజు. సో అదర్ స్టాక్ కౌంటర్స్లో మనకు మెటల్స్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. మెటల్ స్టాక్స్లో మనం ఒక వీక్నెస్ అనేది గమనిస్తున్నాం. సో నిఫ్టీలో ఒకసారి చూస్తే ఎస్ బ్యాంక్ 13.3% నష్టపోయింది, హైయెస్ట్ లూజర్. అలాగే టాటా మోటార్స్ 3.2% నష్టపోయింది, కోల్ ఇండియా 3%, వేదాంత 3%, ఓఎన్జీసీ 2.8%, ఇలా నష్టాలు కనిపిస్తున్నాయి. విప్రో ఆన్ ది అదర్ హ్యాండ్ 3.2% పెరిగింది. నిన్న రిజల్ట్ గొప్పగా లేదు కానీ బట్ రిజల్ట్ తర్వాత కొద్దిగా భయం కనిపిస్తుంది కౌంటర్లో. అలాగే హెచ్డిఎఫ్సి 2.5% పెరిగింది, బ్రిటానియా 1.4%, బజాజ్ ఫైనాన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే కోల్గేట్ పామ్లివ్ ఇవాళ రిజల్ట్ పాజిటివ్గా రావడంతో 3.5% పెరిగింది కోల్గేట్ పామ్లివ్. సో బ్రెడ్త్ చాలా వీక్గా ఉంది. ఆల్మోస్ట్ 1:2 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తోంది. సో పెరిగిన స్టాక్స్ ఏంటి మిడ్ క్యాప్స్లో అంటే సిజీ పవర్, ఈ స్టాక్ 10% పెరిగింది, సుదర్శన్ కెమికల్స్ 6% పెరిగింది, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 5%, అలాగే వియటెక్ వ్యాబాగ్, కోల్గేట్ పామ్లివ్ ఇందాక అనుకున్నాం మనం, అలాగే డీబీ కార్ప్, ఒబెరాయ్ రియల్టీ, ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, సన్ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, హెచ్డిఎఫ్సి ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, ఫినోలెక్స్ కేబుల్స్, ఇలాంటి కౌంటర్స్లో కొంత లాభాలు కనిపిస్తుంటే నష్టపోయిన స్టాక్స్లో ఎస్ బ్యాంక్తో పాటు మైంట్రీ, మ్యాగ్మా, ఫిన్కార్ప్. మైంట్రీ ఆల్మోస్ట్ 9% నష్టపోయింది ఇవాళ. సో రిజల్ట్ చాలా చాలా నిరాశపరిచింది మార్కెట్స్ను. సో మేనేజ్మెంట్ చేంజ్ తర్వాత వచ్చిన రిజల్ట్ ఇది. సో ఈ రిజల్ట్లో మైంట్రీ షేర్లు 10% నష్టపోయాయి. మ్యాగ్మా, ఫిన్కార్ప్, ఐటీడిసి, భారత్ ఫోర్జ్, ఆర్ఈసి, కాక్స్ అండ్ కింగ్స్, కేర్ రేటింగ్, కేర్లో కూడా మనకు ఇకరాలో కనిపించిన పరిణామాలే కనిపిస్తున్నాయి. సో MD CEO పంపించేశారు లీవ్ మీద. అలాగే జెట్ ఎయిర్వేస్ 4%, ఆల్మోస్ట్ 5% తగ్గింది. జేపీ అసోసియేట్స్, ఐడియా సెల్యులర్, బలరాంపూర్ చిన్ని, పీసీ జ్యువెలర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హ్యాత్వే కేబుల్స్, అశోక్ లేలాండ్, ఇవన్నీ చాలా చాలా వీక్గా ఉన్నాయి. సో ఇందాక అంటున్నట్లుగా దేర్ ఆర్ మోర్ లూజర్స్ దాన్ గెయినర్స్. సో ఇటువంటి ఒక ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో వీక్ ట్రెండ్ కొనసాగుతోంది. ఎక్కడ మనకు మిడ్ క్యాప్స్లో ప్రత్యేకించి సెల్లింగ్ అనేది అంతకంతకు పెరుగుతోంది. మైంట్రీ చూస్తున్నాం, హాఫ్ అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి కూడా మళ్ళీ హాఫ్ అవుతుందా అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. ఎస్ బ్యాంక్ది అదే పరిస్థితి. అండ్ చాలా బ్యాంక్స్లో ఎస్పెషల్లీ వీక్నెస్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. సో ఏం చేయాలి ఈ సమయంలో? యా, డెఫినెట్లీ స్టే అవే అండి. మనం లాస్ట్ కొన్ని రోజులుగా అందరం కూడా చెప్తూనే ఉన్నాం. సో వీ షుడ్ నాట్ షో అవర్ హీరోయిజం అండ్ గో అగేన్స్ట్ ద ట్రెండ్ అండ్ ట్రై టు పిక్ ద స్టాక్స్ ఆర్ యునో క్యాచింగ్ ఎ ఫాలోయింగ్ స్వర్డ్ అంటాం. సో డెఫినెట్లీ మనకి రిజల్ట్ సీజన్ అయ్యేదాకా మాత్రం తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎటువంటి కంపెనీలో అయినా, ఏ సెక్టర్లో అయినా కానీ. బికాజ్ ఐ థింక్ దేర్స్ అ లాట్ ఆఫ్ యునో పెసిమిజం ఇన్ ద మార్కెట్. యాక్చువల్లీ అటువంటి టైమ్స్లో కొనాలి, బట్ డెఫినెట్లీ నాట్ టుడే ఆర్ టుమారో ఆర్ దిస్ వీక్. దెర్ ఇస్ స్టిల్ సమ్ మోర్ టైం అండి. కొద్దిగా మనకి మార్కెట్లో ఈ ఫాల్ అనేది ఆగిన తర్వాత లెట్ ఇట్ స్టెబిలైజ్ ఇట్ సెల్ఫ్ ఫర్ సమ్ డేస్ ఆర్ ఇఫ్ నాట్ ఎ డేస్ ఆర్ మేబీ 2-3 వీక్స్ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మనకి కంఫర్ట్ వాల్యూ ఎక్కువ ఉంటే వీ కెన్ బై ఆల్వేస్ ద స్టాక్ ఎట్ 5% మోర్ ఆర్ ఈవెన్ 10% మోర్. కానీ మనం పడ్డ తర్వాత డెఫినెట్లీ ఇఫ్ ఇట్ ఫాల్స్ బై 5-10% ఆర్ కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో మీరు ఇందాక అన్నట్లు ఎస్ బ్యాంక్ నిన్న మనకి రిజల్ట్స్ వచ్చాయి పోస్ట్ మార్కెట్ క్లోజింగ్, ఈరోజు మార్నింగ్ గ్యాప్ అప్పే అది 10-12% డౌన్ ఓపెన్ అయింది. అలాగే నిన్న మనం అబౌట్ 15-17% డౌన్ డీసీబీలో చూసాం. సో ఇలా రోజుకు ఒక స్టాక్ వీ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ అంటే బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని డెఫినెట్లీ అంత ఆశాజనకంగా ఉండవు రిజల్ట్స్ అండ్
నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కొద్దిగా ఇంకా పెరుగుతాయనే భావం అందరికీ. సమ్ సెక్టర్స్ వేర్ వీ డు నాట్ నో, అంటే కొద్ది కొద్దిగా రిజల్ట్స్ కావచ్చు, కొన్ని ఇతరత్ర వేరే రీజన్స్ కావచ్చు, సమ్ స్టాక్స్ ఆర్ గెటింగ్ జస్ట్ డెసిమేటెడ్. కాబట్టి ఓవరాల్గా ఐ థింక్ వన్ షుడ్ స్టే అవే, బీ కాషియస్, తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ సెక్టర్ అయినా ఏ కంపెనీ అయినా లెట్ ద రిజల్ట్ సీజన్ బి ఓవర్, ఎందుకంటే మనకి మాన్సూన్ అంత ఆశాజనకంగా లేదు. ఇట్స్ బీన్ హెవీ ఇన్ సమ్ పాకెట్స్, బట్ అక్రాస్ ద నేషన్ చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ డెఫిసెంట్ ఈవెన్ ఇన్ జూలై అనే చెప్పాలి. సో స్టే అవే, బీ కాషియస్, జస్ట్ లెట్ ద మార్కెట్ స్టెబిలైజ్, తర్వాత వీ కెన్ టేక్ ఎ డెసిషన్ అండ్ దెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ పోస్ట్ ఆల్ దీస్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్. మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ఈ సమయంలో ట్రేడింగ్ ఐడియాస్? ట్రేడింగ్ పరంగా చూసుకుంటే మనకి మార్కెట్స్లో పొద్దు నుంచి కూడా మనం చూస్తున్నామండి చాలా వరకు డౌన్ ట్రెండే ఉంది. మెజారిటీ అంటే ఇండెక్స్ పరంగా మనకి పడింది ఒక 35-40 పాయింట్స్ అయినా కూడా మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా హెవీగా కరెక్ట్ కావడం, మిడ్ క్యాప్లో మనకి కరెక్షన్ కొనసాగడం చూస్తున్నాము. 385 అడ్వాన్సెస్ ఉంటే 1000 పైన డిక్లైన్స్ ఉన్నాయి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక చిన్నటి ఒక 30-40 పాయింట్లకే ఇంత డిక్లైన్స్ రేషియో ఉండడం అనేది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మార్నింగ్ చెప్పినట్టుగానే సెల్ అండ్ ర్యాలీస్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ట్రేడింగ్ స్ట్రాటజీగా బెస్ట్ అండి. ఎందుకంటే మనకి బయ్ అండ్ డిప్స్ అనేది కన్నా, ఎందుకంటే బయ్ అండ్ డిప్స్ 1-2 స్టాక్స్ మాత్రమే మనకి మూవ్స్ అనేది చూస్తున్నాము, మెజారిటీ స్టాక్స్ అన్ని వీక్ ఉన్నాయి కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. అందులో భాగంగా బ్యాంక్ నిఫ్టీని ఈరోజు ఆల్రెడీ 170 పాయింట్స్ దాకా మనకి డౌన్ ట్రెండ్ చూస్తున్నాము. ఇంకా ఇది వీక్ అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు అటు ఎస్ బ్యాంకు వీక్ కావడంతో పాటు యాక్సిస్ బ్యాంకు, తర్వాత ఇప్పుడే మనకి ఎస్బీఐ కూడా డే లోస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఒకటి సెల్ అండ్ ర్యాలీస్గా చెప్తాను. అయితే నిఫ్టీకి మాత్రం కొంచెం 11,620-11,640 ఆ లెవెల్లో కొంచెం సపోర్ట్ రావచ్చు. కాబట్టి అది కానీ బ్రేక్ కాకపోతే మళ్ళీ రేపు మనకు కొంచెం మార్కెట్ ర్యాలీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి రేపు మనకి రిలయన్స్ రిజల్ట్ కూడా ఉన్నాయి, కాబట్టి రేపు పెద్దగా మార్కెట్ పడకపోవచ్చు. కాబట్టి రేపు కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో భాగంగా ఈ కన్సాలిడేషన్లోనే కొన్ని స్టాక్స్ మనకి వీక్ కావడానికి హయ్యర్ లెవెల్స్లోకి వచ్చినప్పుడు సెల్ చేయమంటారు. అందులో భాగంగా టైటాన్ ఒకటి మనకి చూస్తుంటే 11-11.20 ఆ లెవెల్ దాటి మనకి మధ్యకాలంలో పెరగటం లేదు. ఈ రోజు కూడా ఒక 2% కరెక్ట్ అయింది, కాబట్టి దాన్ని ర్యాలీస్లో సెల్ చేయమంటాను. తర్వాత ఈవెన్ మెటల్స్లో కూడా కొంచెం ఈ హిండాల్కో లాంటి స్టాకు 205-204 లెవెల్స్కి వచ్చినప్పుడు అలా కూడా దాన్ని కూడా సెల్ చేయొచ్చు. ఈవెన్ మారుతి కూడా మనకి చాలా వీక్గా ఉందండి, దీన్ని కూడా రేపు కొంచెం ఏమాత్రం పాజిటివ్గా ఉంటే దాన్ని కూడా రేపటి రోజు సెల్లింగ్కి అనుకూలంగా ఉంటుందని చెప్తానండి. సో మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ఈ సమయంలో ఇన్వెస్టర్స్కి? సో ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ క్వార్టర్ అండి మనకి అర్నింగ్స్ పరంగా కొద్దిగా డిసప్పాయింట్మెంట్. సో ఫార్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన దాంట్లో కూడా మనం ఆ డిక్లైన్ అనేది గమనించవచ్చు, ఎస్పెషల్లీ ప్రాఫిట్స్ యాంగిల్లో. కంపెనీ స్పెసిఫిక్ ఇష్యూస్ కావచ్చు అండ్ ఓవరాల్గా ఇండస్ట్రీ ఇష్యూస్ కావచ్చు అండి. ఎందుకంటే బ్యాంకింగ్ పరంగా చూసుకుంటే ఫెడరల్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ వన్ ఆఫ్ కన్సిడర్ టు బి స్ట్రాంగెస్ట్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు, అట్లీస్ట్ అసెట్ క్వాలిటీ పరంగా. నేను ఆల్మోస్ట్ ఒక 10 బిప్స్ కరెక్షన్ అండి ఆల్మోస్ట్ దాంట్లో డీసీబీ బ్యాంక్ ఎన్పిఏ లెవెల్స్ దగ్గర, విచ్ ఇస్ లైక్ హ్యూజ్ అని చెప్పుకోవచ్చు ఒక క్వార్టర్కి. సో ఇట్స్ కంటేజియస్, మొత్తం స్ప్రెడ్ అవుతుందని చెప్పుకోవచ్చు అండి అక్రాస్ ద సెక్టర్స్ ఒకటి. సో ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ మార్కెట్స్ ఆర్ లిటిల్ బిట్ రీరేటింగ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇంతకుముందు అయితే ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఉన్నాయో లైక్ డీసీబీ వాజ్ లైక్ 240 లెవెల్స్ వరకు రావడం చూసాం, 160 నుంచి 2.3 బుక్ వాల్యూ వరకు రావడం చూసాం. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఫెడరల్ బ్యాంక్, 2.1 వరకు రావడం చూసాం బుక్ వాల్యూ, ప్రైస్ టు బుక్ వాల్యూ పరంగా. ఇవన్నీ కొద్దిగా రీరేట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా మనకి కొద్దిగా స్లో డౌన్ కనబడుతుంది అండ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ గ్రో అవ్వట్లేదు. సేమ్ థింగ్ విత్ ఎఫ్ఎంసీజీస్, మనం స్టాక్స్ కూడా బ్రిటానియా లాంటి స్టాక్స్ 3,400 వెళ్ళడం అండ్ అవెన్యూ సూపర్ మార్ట్స్ లాంటి స్టాక్స్ 1,600 వరకు వెళ్ళడం అండ్ కరెక్షన్ గురవడం, ఇదంతా ఏంటంటే కొద్దిగా రీరేట్ అవుతుందని మనకి ఇండికేట్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చండి, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. ఎందుకంటే మనకి దిస్ హెస్ బీన్ ద ఎఫ్ఎంసీజీ రంగం, అట్లే కన్జ్యూమర్ గుడ్స్ చూసుకుంటే మనం ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద థర్డ్ క్వార్టర్ అండి మనకి ప్రాఫిట్స్ పరంగా డిక్లైన్ కనిపించడం. అండ్ ఏప్రిల్ టు జూన్ మనం ఏదైతే క్వార్టర్ కన్సిడర్ చేస్తామో ఇయర్ ఆల్మోస్ట్ 10% డిక్లైన్ కనబడిందండి ప్రాఫిట్స్ దగ్గర, హిట్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 6.5% గ్రోత్ చూపించారు. సో ఇది మనకి స్టాక్ ప్రైస్లో ఇండికేట్ అవుతుంది కాబట్టి ఆ రీరేటింగ్ అనేది జరుగుతుంది అనేది నా ఒపీనియన్. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్ అనేది కొద్దిగా వీక్ నోట్లోనే ఉన్నాయి, ఇండస్ట్రీ కూడా పెద్దగా అక్రాస్ ద సెక్టర్స్, ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ పరంగా చూసుకుంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈజ్ నాట్ గ్రోయింగ్ అండ్ లిక్విడిటీ కాన్షియస్ ఫర్ ఎన్బిఎఫ్సీస్. సేమ్ ఈస్ ద కేస్ విత్ బిగ్ కార్పొరేట్ బ్యాంక్స్ కూడా లిక్విడిటీ కాన్షియస్ కొనసాగుతుంది. ఎఫ్ఎంసీజీలో రూరల్ గ్రోత్ అండ్ రూరల్ డిమాండ్ కూడా తగ్గడం, ఇవన్నీ ఏంటంటే ఐ థింక్ వీఆర్ అండర్ గోయింగ్ కైండ్ ఆఫ్ ఎ ట్రఫ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. నా ఉద్దేశం ప్రకారం ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ అడిట్, ఇంకటి నుంచి కూడా కొద్దిగా బాటం కనబడుతుంది కాబట్టి, డౌన్ సైడ్ కనబడుతుంది కాబట్టి ఐ థింక్ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ ధోరణియే వర్కౌట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. మస్తాన్ వలీ మెయిల్ పంపించారు కువైట్ నుంచి, హెచ్ఈఎల్ ఇప్పుడు ఎంటర్ అవచ్చా హిందుస్థాన్ యూనిలీవర్?
హెచ్యుఎల్ కి ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా లేకపోతే వెయిట్ చేయొచ్చా అనేది ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఏ ఈజీ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. ఈ స్టాక్ లో మీరు ఎప్పుడైనా కానీ ఒక 5-7% మాక్సిమం కరెక్షన్ వస్తుంది, 10% కూడా రేరే ఇందులో రావడం. సో యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి, ఎందుకంటే ఓవరాల్ ఎఫ్ఎంసీజీ ప్యాక్ లో దిస్ హెస్ బీన్ డూయింగ్ వెల్ అండ్ ఆల్మోస్ట్ నా 1750-1800 రేంజ్ మధ్యలో ఉంటుంది. స్టార్ట్ బయింగ్, ఒకవేళ కిందికి వెళ్తే మేబీ 5-7% యూ కెన్ బై ఇన్ అనదర్ 1 or 2 ప్రైస్ పాయింట్స్. యూ కెన్ ఆల్వేస్ బై దట్ స్టాక్, ఇట్ విల్ ఆల్వేస్ గివ్ యూ బెటర్ రిటర్న్ దెన్ ద బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ప్లస్ ద ఇన్ఫ్లేషన్ రేట్. ఓకే, ఇక మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటనలు. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్కెట్స్ నష్టాలు కొనసాగుతున్నాయి. అశోక్ లేలాండ్ లాంటి స్టాక్స్లో 5% నష్టాలు చూస్తున్నాం మనం. 11,645 నిఫ్టీ ట్రేడ్ అవుతున్న లెవెల్ ఇది. సో కొన్ని మెయిల్స్ చూద్దాం. హీరో మోటోకార్ప్ గురించి అడుగుతున్నారు సురేష్. హీరో మోటోకార్ప్ 2400 పుట్ ఆప్షన్ తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు. అంటే యాక్చువల్గా ఓవరాల్గా వీక్గానే ఉంది, బట్ 2400 బిలో ఇది అంటే వచ్చి అక్కడ నుంచి మరింత కిందకి వెళ్ళి వెళ్తుంది అయితే నేను అనుకోనండి. ఇది ఏంటంటే ఆల్రెడీ స్టాక్ దానికి మనకి మనం చూసాం చాలా వీక్ ఉంది, అంత డౌటే లేదు. బట్ కొంచెం క్లోజర్గా 2-4 ఆ లెవెల్లో దీనికి సపోర్ట్ లభించవచ్చు అండి. ఎందుకంటే బాగా ఓవర్సోల్డ్ దృష్ట్యా ఏంటంటే మనకి ఈ స్టాక్ కొంచెం 2-4 నుంచి బౌన్స్ బ్యాక్ అవడం చూస్తున్నాము. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, 1-2 కరెక్షన్స్లో తీసేసేయమని చెప్తాను. యాక్చువల్గా ఏదైనా కన్సాలిడేషన్లో ఉందండి, కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు మీ ప్రీమియం తగ్గిపోతుంది. కాబట్టి నెక్స్ట్ 1 or 2 ట్రేడింగ్ సెషన్లో మీకు కొంచెం కిందకు రావచ్చు, వచ్చినప్పుడు మీకు క్లోజ్ చేసేసేయండి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు శ్రీకాంత్. హలో, నమస్తే సార్. అడగండి. బ్యాంక్ అనేది నా దగ్గర వచ్చేసి 50 షేర్లు ఉన్నాయి సార్. మేము కొన్నది 440 రూపాయలు, అది ఒక 5 ఇయర్స్ కి ఉంచుకోవచ్చా, ఇప్పుడు అమ్మేసుకోవచ్చా? ఏ షేర్ మీరు అడిగింది? ఆర్బిఎల్ బ్యాంక్ సార్. ఆర్బిఎల్ బ్యాంక్ 440 రూపాయలు కొన్నాం. రైట్, హోల్డ్ చేయొచ్చా ఇప్పుడు, సెల్ చేయొచ్చా? మీ ప్రైసింగ్ బాగానే ఉందండి ఎంట్రీ పాయింట్. నా ఒపీనియన్ కొద్దిగా బ్యాంక్స్ వీక్గా కనబడుతున్నాయి, సో మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి ఐ థింక్ పార్సల్ ప్రాఫిట్ అట్లీస్ట్ బుక్ చేసుకోమని చెప్తానండి, సో దట్ మీకు ఆ కంఫర్ట్ ఉంటుంది. సో నా ఒపీనియన్ పార్సల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి ఆర్బిఎల్ బ్యాంక్లో. తర్వాత అనకాపల్లి నుంచి రాజేష్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, అడగండి రాజేష్. ఈ స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు మనం చూస్తున్నామండి, మిడ్ క్యాప్ లో మనం పదే పదే చెప్తున్నాము. పెద్ద పెద్ద ఈవెన్ మన లార్జ్ క్యాప్ స్టాక్సే మనకి క్రాక్ అయిపోతున్నాయి. అటువంటి టైంలో ఇటువంటి ఫండమెంటల్ గా వీక్ ఉన్న కంపెనీని మీరు 16 రూపాయలు ప్రస్తుతానికి ఉందండి, కాబట్టి దీనికి దూరంగా ఉండడం చాలా వరకు బెటరు. బాగా పడింది కదా అనే ఒకే ఉద్దేశంతో, అదిగాక 16 రూపాయలు ఉంది ఇక్కడ నుంచి ఇన్ఫ్రా బాగుండొచ్చు అనే ఉద్దేశంతో కొనాకండి. కంప్లీట్గా ఈ స్టాక్ని అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత ఈ కాలర్ పేరు చెన్నయ్య. హలో సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. నా దగ్గర బ్రిటానియాను డిసిపి బ్యాంకు ఉన్నాయి సార్. బ్రిటానియా 2700 ఉన్నాయి సార్. ఒకటండి, ప్రైసింగ్ పాయింట్ లో ఆల్మోస్ట్ సిమిలర్ లెవెల్స్, 2400 అంటున్నారు, 2800 లెవెల్స్, 2750 లెవెల్స్ లో బ్రిటానియా ఉందండి. కొద్దిగా టైమ్స్ ఆర్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు అండి, రెండు సెక్టర్స్ కూడా. బట్ మేనేజ్మెంట్ పరంగా డీసెంట్, సో ఎఫ్ఎంసీజీ రంగం అయితే కొద్దిగా రీరేట్ అయ్యే అవకాశం కనబడుతుంది డౌన్ సైడ్. బట్ ఉన్న వాటిలో బ్రిటానియా ఇస్ ఎ స్ట్రాంగ్ స్టాక్, ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ. కమింగ్ టు డిసిపి బ్యాంక్, ఇట్స్ అ డీసెంట్ స్టాక్ అండి. మనకి కొద్దిగా ఎంఎస్ఎంఈ సెక్టర్ గ్రో అవ్వట్లేదు అండ్ వీళ్ళ అసెట్ క్వాలిటీ కూడా రిజల్ట్స్ లో కొద్దిగా ఏమంటారు దాన్ని డిసప్పాయింట్ చేశారని చెప్పుకోవచ్చు అండి. సో నా ఒపీనియన్ ఇప్పుడు 193 దగ్గర ఉందండి స్టాక్ కూడా, హోల్డ్ చేయమని చెప్తానండి. పెద్దగా 5% దగ్గర మీరు బుక్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ వైస్. సో నా సజెషన్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్ అండి. తర్వాత వెంకటేశ్వర లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో, అడగండి వెంకటేశ్వర. చెప్పండి, ఉన్నాయా మీ దగ్గర ఇవి?
అవునాయి సార్. ఏ రేట్లో కొన్నారు? నేను 58లో కొన్నాను సార్. 58లో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కొన్నారు, ఏంటి పరిస్థితి? అలాగే ఉంది, 56 దగ్గర ఉంది ఇప్పుడు. యా అంటే ఇది ఇట్స్ ఫెయిర్లీ అ లిక్విడ్ స్టాక్ అండి, ఇట్స్ నాట్ సో బ్యాడ్, బట్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ వెల్త్ క్రియేటర్ ఆల్సో. సో నా ఉద్దేశంలో ఇప్పుడు ఎలాగో మాన్సూన్ అంత ఆశాజనకంగా లేదు, సో ఇట్స్ గాట్ ఏ మేజర్ ఫర్టిలైజర్ పోర్ట్ఫోలియో ప్లస్ మేబీ సమ్ కెమికల్స్. నా ఉద్దేశంలో మాత్రం ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ సచ్ స్టాక్స్ అండి, ఎందుకంటే ఫర్టిలైజర్ స్టిల్ కంటిన్యూస్ టు బి నాట్ ఎ ఫుల్లీ యూనో లిబరల్ సెక్టర్. అందులో కొద్దిగా ప్రైస్ రెస్ట్రిక్షన్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా ఉంటాయి. సో అటువంటి సెక్టర్లో మనం వీ కెనాట్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఇన్ స్టాక్స్. సో నా ఉద్దేశంలో డెఫినెట్లీ ఆర్సీఎఫ్ నుంచి బయటకు వచ్చేయండి, వెయిట్ ఫర్ సమ్ టైమ్, తర్వాత ఏదైనా సెక్టర్లో యూ కెన్ బై అ బెటర్ స్టాక్. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నా దగ్గర మహీంద్రా మహీంద్రా 900 రూపీస్లో ఉన్నాయి సార్, 100 స్టాక్స్, 100 నెంబర్స్. అది ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? సెకండ్ క్వశ్చన్ ఏమిటంటే, ఇప్పుడు ఆటో సెక్టార్లో ఎస్ఐపి చేసుకోవడానికి ఏదైనా థిమాటిక్ మ్యూచువల్ ఫండ్ ఉందా ఫర్ ద నెక్స్ట్ 2 or 3 ఇయర్స్ ఎస్ఐపి చేసుకోవడానికి, థిమాటిక్ మ్యూచువల్ ఫండ్? బాలాగారు ప్లీజ్. కొనుక్కోవచ్చా ఇక్కడ? నో, నాట్ యట్ అండి, ఎందుకంటే ఎంఎన్ఎం ఈజ్ ఎ గుడ్ కంపెనీ, కంపెనీ పరంగా ఇట్స్ డీసెంట్ కంపెనీ. అండ్ యాక్చువల్లీ ఎంఎన్ఎం ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ సెమై హోల్డింగ్ కంపెనీ అండి. వాళ్ళకి చాలా సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ అనేది ఇస్తాం, అంటే వాళ్ళకి వేరే కంపెనీస్ లిస్టెడ్ కంపెనీస్లో కూడా ఈక్విటీ హోల్డింగ్ ఉంది. బట్ ఈ ఇయర్ మాన్సూన్ కూడా బాగాలేదు, దే ఆర్ ద లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద కంట్రీ, అండ్ కమర్షియల్ వెహికల్స్ ఈజ్ స్లో డౌన్లో ఉంది. Passenger vehicles, they are not as strong as maybe a Maruti or a Hyundai, so on and so forth. It's a good company, but ippudu matram average cheyandi. And second question, meer thematic edanna auto sector lo unda? I don't think there is any mutual fund which is completely sectoral in auto and auto related stocks. Unna gaani it's a bit risky andi, thematic funds it's better not to invest. Tarvati caller Nobat. hello అండి సార్, ఇది అశోక్ లేలండ్ సార్. అశోక్ లేలండ్, ఏంటి ఉన్నాయా షేర్లు కొన్నారా? ఉన్నాయి, 200 షేర్స్ ఉన్నాయి సార్, 150 లెక్క కొన్నాను. సో ఇప్పుడు 85 అట్లా ట్రేడ్ అవుతుంది, సో యావరేజ్ చేయించారా ఎలా అండి? ఇక్కడ ఇంకా కొనొచ్చా? వద్దని చెప్తానండి. ఆటోమొబైల్ సెక్టర్ పర్టికులర్గా మరీ ముఖ్యంగా అశోక్ లైలాండ్ దానికి చూసుకుంటే, ఒకప్పుడు మనకి చూసుకుంటే టాటా మోటార్స్ అశోక్ లైలాండ్ అండి, మనకి బస్సులు కానీ మనకి హెవీ వెహికల్స్ ఉండేవి. ఇప్పుడు కానీ చూసుకుంటే ప్లేయర్స్ ఎక్కువైపోయారు, భారత్ బెంజ్ అని తర్వాత రకరకాల కంపెనీస్ వచ్చాయి, కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది. దానికి తోడు ఇన్ రీసెంట్ లాస్ట్ 6 నెలలుగా చూసుకుంటే స్లో క్లియర్గా మనకు తెలుస్తుంది ఎకానమీ స్లో డౌన్ అయిందండి. ఈవెన్ నెంబర్స్ కూడా లాస్ట్ 2-3 నెలలుగా ప్రతి నెంబర్స్ అంటే సేల్స్ పరంగా బాగా తగ్గుతూ వచ్చింది. మీరు ఎవరు చేయకండి, ఇంతకుముందులాగా అశోక్ లైలాండ్ పెరుగుతుందైతే నేను అనుకోను, చాలా వరకు కాంపిటీషన్ బాగుంది, మార్జిన్స్ కూడా బాగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, యావరేజ్ మాత్రం ఇప్పుడే వద్దని చెప్తాను. లాస్ట్ కాలర్ రామచంద్రరావు. హలో అవునండి, నమస్కారం అండి. వసంత్ కుమార్ గారు నమస్తే అండి. అరవింద్ గారికి ఒకటి అడగాలండి. నేను నా దగ్గర ఇన్సూరెన్స్ టెక్నాలజీ లిమిటెడ్ ఉన్నాయండి, 200 షేర్స్ ఫర్ లాంగ్ టర్మ్. నాకు దీని గురించి 2 డౌట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ షేర్స్ 82% నుంచి 75% తగ్గించారు ప్రమోటర్స్ చోట, ఇంకా 10% తగ్గించాల్సి ఛాన్స్ ఉందని టీవీలో వార్తలు విన్నాను. దానివల్ల దీనికి లాభమా నష్టమా అని నెంబర్ 1. అది నెంబర్ 2 ఏంటంటే, ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్ BS6 వస్తున్నాయి కదా, దానివల్ల దీనికి ప్లస్సా మైనసా? ఈ రెండుకి వచ్చింది కొంచెం అరవింద్ గారిని చెప్పండి సార్ రిక్వెస్ట్. మీ దగ్గర ఏ రేట్లో ఉన్నాయి ఇన్సూరెన్స్? 610 అండి. బాగా తక్కువలో మీరు కాబట్టి ఇబ్బంది లేదు, ప్రాఫిట్ లో ఉన్నారు. మీరు మంచి ప్రాఫిట్ లో ఉన్నారండి, ఆల్మోస్ట్ 45% దాకా ప్రాఫిట్ లో ఉన్నారు. ఒకటండి, ఈ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ తగ్గించుకోవాలి అనేది అక్రాస్ ద మార్కెట్ అని చెప్పుకోవచ్చు, ఓన్లీ ఎండ్యూరెన్స్ కని కాదండి. 25-35 నుంచి, ఐ మీన్ 20 వాళ్ళు 75 నుంచి 65 తగ్గించుకోవాలి వాళ్ళు ప్రమోటర్ షేర్ అనేది. దానివల్ల పాజిటివ్ నెగిటివ్ అనేది ఇప్పుడే చెప్పలేమండి, ఎందుకంటే మార్కెట్ లోకి డెఫినెట్ గా సప్లై పెరుగుతుంది. సో మిడ్ క్యాప్ కంపెనీస్ కి కొద్దిగా ఛాలెంజ్ అవుతుంది, ఎందుకు అంటే వాటిని అబ్జర్వ్ చేసుకోండి, పెద్ద కంపెనీలు ఎవరైనా అబ్జర్వ్ చేసుకుంటారు, బట్ మిడ్ క్యాప్ లో కొద్దిగా టఫ్ అవ్వచ్చు. బట్ ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ఇప్పుడే చెప్పలేము. అండ్ కమింగ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ 6 BS6 నామ్స్ కూడా రెగ్యులేటరీ ప్రెజర్ ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడైతే డెఫినెట్ గా మోడల్స్ లాంచ్ దగ్గరే ఇంకా మనం ఆగిపోయామండి, అండ్ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ కూడా లేదు. డీజిల్ విల్ కాస్ట్ యూ బై యూ నో మోర్ బై 2 రూపీస్ ఇప్పుడు BS6 వల్ల, అండ్ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా రెడీ అవ్వలేదు.
సో ఈ రెండు అన్సర్టైన్ క్వశ్చన్స్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. నా ఒపీనియన్ యూఆర్ అండ్ వెరీ గుడ్ అండ్ డీసెంట్ ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి కొద్దిగా పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని. ఐ థింక్ యూనిట్ టు ఎంజాయ్ ద ప్రాఫిట్ ఫర్ నౌ అండి. రహమాన్ మెయిల్ పంపించారు, అవంతి ఫీడ్స్ కొనాలనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు? నాట్ ఎట్ అండి. గతంలో కూడా చాలా మంది కాలర్స్ అడిగారు. దిస్ ఇస్ ఎ డీసెంట్ కంపెనీ అండ్ ఎ గుడ్ కంపెనీ, బట్ రైట్ నో అట్ దిస్ ప్రైస్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే దే బీన్ వీళ్ళకి అంటే హెడ్విన్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురు చేశారు రీసెంట్లీ. యూనో యూరోప్ అండ్ అమెరికా నుంచి కొద్దిగా అడిషనల్ డ్యూటీస్ రావడం అండ్ ఒక్కొక్కసారి క్రాప్ ఈ డిజీజ్ మూలాన పోతుంది అండ్ దే విల్ బి డిలేస్ అండ్ కొద్దిగా ఫీడ్ కన్జంప్షన్ తగ్గడం. డైరెక్ట్ ఆక్వా ఎక్స్పోర్ట్స్లో కూడా వీళ్ళు రీసెంట్లీ లాస్ట్ ఇయర్ నుంచే కొద్దిగా దే ఆర్ డూయింగ్ హయ్యర్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ డైరెక్ట్లీ, వాటి మీద ఆంక్షలు విధించడం ఇవన్నీ కూడా ఉన్నాయి. దో ఇట్స్ అ గుడ్ కంపెనీ, రైట్ నో ఇట్స్ నాట్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్, కాబట్టి యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. మేబీ ఈ సీజన్ అయిన తర్వాత దాకా యూ కెన్ వెయిట్. సుధాకర్ రావు మెయిల్ పంపించారు, వేదాంత ఇప్పుడు కొనుక్కోవచ్చా? మీరు లాంగ్ టర్మ్ కా ట్రేడింగ్ కానీ అడగలేదు. లాంగ్ టర్మ్ కోసం అయితే అవాయిడ్ ఇట్ అండి, డోంట్ బై ఇట్ నౌ, డోంట్ బై ఎనీ మెటల్ స్టాక్ యాజ్ ఆఫ్ నౌ. తర్వాత సురేష్ రెడ్డి కూడా, ఆయన కూడా అవంతి ఫీడ్స్ గురించి అడిగారు, కేఎన్ఆర్ గురించి అడుగుతున్నారు. 276లో కొన్నారు, ఇంకా కొనుక్కోవచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా? క్వశ్చన్ ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మంచి స్టాక్ కూడా ఫోర్స్డ్గా సెల్లింగ్లోకి వస్తుందండి, అటువంటిప్పుడు మేము యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ అయినా కూడా మనకి స్టాక్ 280 పైన సస్టైన్ కాలేకపోతుంది, కాబట్టి మీరు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మీరు యావరేజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ మిడ్ క్యాప్లో ఈ సెల్లింగ్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో, అది ఎప్పుడు తగ్గుతుందో మనం చెప్పలేం, ఎవరు కూడా ఊహించలేదు. దీనితో మనం ఇప్పుడే అనుకుంటున్నాం ఎకానమీ అనేది చాలా వీక్ అయిపోతుంది, కాబట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయినాక అప్పుడు మీరు యావరేజ్ చేసుకోండి. ఫండమెంటల్గా మంచి కంపెనీనే లాంగ్ టర్మ్కి మీరు యావరేజ్ చేసుకోవచ్చు. అప్సరా అన్న పేరుతో వచ్చింది ఇది, ఫుడ్స్ అండ్ ఇన్స్ అనే కంపెనీ ఉంది. హెచ్సిసి, ఇంటెన్స్ టెక్నాలజీస్, మాస్ చిప్, ఓకాట్, రామ్కీ, టీవీ 18 ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా బాగా తగ్గిపోయాయి. సో ఏముందంటే పెద్దగా మీదేమి అంత క్వాలిటీ పోర్ట్ఫోలియో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ మిడ్ స్మాల్ క్యాప్స్లో ఉన్నారు ఎక్కువ. సో ఇటువంటి పోర్ట్ఫోలియోస్ రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది, ఎంత టైం పడుతుందో కూడా చెప్పలేము మనం. సో మేబీ 1-3 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా మీ దగ్గర ఉన్న షేర్లు పెరిగే అవకాశం ఉంది, అప్పటి వరకు అలా వెయిట్ చేస్తూ కూర్చోవడం ఇంకంతకంటే గత్యంతరం ఏది లేదు. సో 50 పాయింట్స్ నష్టానికి చేరింది నిఫ్టీ, ఆల్మోస్ట్ డేస్ లో లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఈ వీకెండ్ స్మార్ట్ ఇన్వెస్టర్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.